Audio Jungle. Audio Jungle. మాదాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా స్టాఫర్ ద్వారా వడుగులు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎంబి తరణ్, అన్ని రకముల జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్, జీర్ణాశయ సమస్యలకు ఎండోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స, అన్ని రకముల ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడను, న్యూరాలజీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, జనరల్ ఫిజిషియన్, డెంటల్ సమస్యలకు చూడబడను, 24 గంటలు ఎమర్జెన్సీ మరియు అడ్మిషన్ సౌకర్యం కలదు. విజయమహల్ గేట్ నుండి S2 కు వెళ్లు దారి, 4వ వీధి మొదట రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు, 2వ బ్రాంచ్ డైకస్ రోడ్. ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసియున్న స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానంలో ఆలయ అభివృద్దిలో భాగంగా 2001లోగాను దళితులకు సంబంధించిన ఒక ట్రస్ట్ 10 సెంట్ల భూమిని ఆలయ మూషిక మండపం వద్ద ఉన్నటువంటి దళితుల సత్రంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రైవేట్గా ఉన్న వారికి అందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం లాంటివి చేయడం జరిగింది. కానీ దళితులకు సంబంధించిన సత్రాన్ని 20 ఏళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా ఇంతవరకు స్పందించడం లేదని కాణిపాకం మాజీ యువో కేశవులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15వ తారీఖున ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆలయ చెస్ట్ బోర్డు చైర్మన్ మోహన్ రెడ్డి తెలియజేశారని, అలా చేయకపోతే నిరాహార దీక్ష చేస్తామని తెలియజేశారు. ఎరుకుంటూ బాగా కనపడుస్తుంది, అట్ రాదు కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానము రోజు రోజుకు దినదినాభివృద్ధి అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా చిన్న 20 సంవత్సరాల ముందుగా 2001లో మన దేవస్థానం పక్కన ఈశాన్య మూల దళిత సత్రం ఉండేది. 58లు కట్టిన దళిత సత్రం ఉంది. దళితులకు వసతి ఏర్పాటు చేయడం కోసం, దళిత భక్తులకు వసతి కోసంగా అది ఏర్పాటు చేయడం జరిగింది. దళితుల చేత నిర్మించబడిన సత్రం అది. అయితే 2001లో దేవస్థానంలో డెవలప్మెంట్ కోసంగా ఆ సత్రాన్ని మళ్ళీ మిగతా ప్రైవేట్ సత్రం ప్రైవేట్ బిల్డింగ్స్ ఇండ్లు అంత ఉండేది, అవంతా పడగొట్టేసి ఈ సత్రాన్ని దేవస్థానం ప్రాంగణం కలుపుకున్నారు. అయితే ప్రైవేట్ ఇండ్లు బిల్డింగ్లు కొట్టేసినవన్నీ కూడా వాళ్ళకి 2001లోనే వాళ్ళకంతా కూడా కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకంతా ప్రైవేట్గా దూరంగా ఇల్లు కట్టించేసినారు. దేవస్థానం డబ్బిచ్చి పంపించేసారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అయితే ఒక దళిత సత్రం తప్ప ఈ రోజు వరకు కూడా అందరికీ ఆ రోజు ఇచ్చేసి దళిత సత్రానికి ఈ రోజు వరకు కూడా కాంపెన్సేషన్ కానీ ఆల్టర్నేట్ బిల్డింగ్ కానీ ఇవ్వలేదు. ఇదంతా దళితులకు దళితులను అవమానించడం తప్ప ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఆ విధంగా ఆల్టర్నేట్ బిల్డింగ్ ఇచ్చి అదేవిధంగా కాంపెనీ ఈ రోజు వరకు ఇవ్వడం దానికోసంగా నష్టపరిహారం 50 లక్షలు ఇవ్వమనేసి, అదేవిధంగా మాది 5 సెంట్లు దేవస్థాన సత్రం 5 సెంట్లు, అదేవిధంగా పక్కన గ్రామకంఠం 5 సెంట్లు మొత్తం 10 సెంట్ల స్థలంలో ఉండేది. 10 సెంట్ల స్థలంలో అప్పుడు సత్రం ఉండేది. ఆ 10 సెంట్ల కోసంగా 5 షాపులు దేవస్థానం పక్కన ఉండే షాపులు 5 షాపులు ప్లస్ మరదాం కళ్యాణం కాంప్లెక్స్ బిల్డింగు ప్లస్ ఇన్ని రోజులు ఇవ్వడం దానికి 50 లక్షలు ఇవ్వమని అడుగుతున్నాం. లేదు ఆల్టర్నేట్గా దేవస్థానం వారిని ఇంకోటి కోరుతున్నాము. మరదాం కళ్యాణ మండపంలో 3 బిల్డింగ్లు కానీ 1 బిల్డింగ్ ఇస్తానంటే 5 షాపులు ఇవ్వమని అడుగుతున్నాం. ప్లస్ 50 లక్షలు ఈ రోజు ఇవ్వడం దానికి నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. ఇది 21 సంవత్సరాలు అడుగుతూనే ఉన్నాము డిమాండ్స్, కానీ ఇంతవరకు పరిష్కరించలేదు. ఇంకా 10 రోజులు కానీ 15 రోజుల్లో డిసైడ్ చేయకపోతే ఇప్పుడు కమిషన్ గారి తరఫున, ఈ ట్రస్ట్ బోర్డు తరఫున చైర్మన్ గారు, దేవస్థానం తరఫున చైర్మన్ గారు, ఈవో గారు కూడా ఒప్పుకొని మేము పరిష్కరిస్తామని చెప్పారు. కమిషనర్ పంపించి కమిషన్ చేత ఏ ఆర్డర్స్ దానికి లోబడి ఉంటామనేసి చెప్పారు. 15 రోజులు చూస్తాము, 15 రోజుల తర్వాత ఏది కానీ కాకపోతే మాకు పరిష్కారం కాకపోతే మేము నిరాధి చేస్తామనేసి ప్రజలందరికీ చెప్తున్నాము. అందరూ దళితులందరూ కూడా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో అందరూ కూడా కలిసి రావాల్సిందిగా ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలి. సమాధానం సరిపోతుంది. పరిష్కరించకపోతే